అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మోకాడు నొప్పులకు ఆవాలతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి ప్రస్తుతం ఉన్నాం ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య పూర్వకాలంతో పోలిస్తే ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే అంటే ఇరవై ఐదు లేదా ముప్పై సంవత్సరాలు దా దాటినటువంటి వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు కలగడం ఇబ్బంది పెడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఈ మోకాడు నొప్పులు సర్వసాధారణంగా ఫస్ట్ ఒక్క మోకాలికి మొదలవుతుంది క్రమక్రమంగా ఈ నొప్పి ఈ తీవ్రత పెరగడంతో పాటు రెండవ కాలు కూడా అంటే రెండవ మోకాలు కూడా వచ్చి ఆ రెండు మోకాళ్ళు కూడా రుగ్మతలకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ మోకాళ్ళ నొప్పులు అంటే కీళ్ళ భాగంలో ఒక విధమైనటువంటి ద్రవ పదార్థం తగ్గిపోవడం చేత కీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు సంధివాతం అనేటువంటి పేరుతో ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి ఆయుర్వేద వైద్య విధానాల గురించి గృహ వైద్య విధానాల గురించి చెప్పడం జరిగింది అట్లే ఆధునికంగా ఆధునిక వైద్యులు ఈ యొక్క సమస్యని ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతుంది మరి మోకాడు నొప్పులు సమస్య వచ్చినప్పుడు కూర్చోవడం కష్టంగా ఉంటుంది నుంచోవడం కష్టంగా ఉంటుంది నడవడం కష్టంగా ఉంటుంది మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది ఈ విధంగా రకరకాలైనటువంటి ఇబ్బందులకి ఈ మోకాళ్ళ నొప్పులు గురిచేస్తూ ఉంటాయి మరి ఈ సమస్య తగ్గేందుకీ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతి మనకి ప్రసాదించడం జరిగింది వాటిలో ఒక ఔషధాన్ని అనుభవపూర్వకమైనటువంటి ఔషధాన్ని ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాన్ని పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీకు తెలియజేయబోతూ ఉన్నాను మరి ఈ మోకాళ్ళ నొప్పులకి ఇంతకుముందే చెప్పాను కదా ఆవాలతో ఔషధం అని మరి ఎలా ఈ యొక్క ఆవాలని మనం సద్వినియోగం చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండు మొట్టమొదటిది ఇప్పుడే చెప్పాను కదా ఆవాలు అని చెప్పేసి మన ఇంట్లో సంవత్సరం అంతా ఉండేటువంటి దినుసు వంటింటి దినుసు ఆహార ద్రవ్యం ఔషధ ద్రవ్యం ఈ ఆవాలు చూస్తున్నారు కదా ఆవాలు మొట్టమొదటి ఔషధం ఆవాలు రెండవది వినేగర్ బా నిదానంగా రాసుకోండి యాపిల్ సైడర్ వినేగర్ ఈ యాపిల్ సైడర్ వినేగర్ అనేటువంటిది ఈ ద్రవరూపంగా ఈ రాగా ఉండేటువంటి ఈ యొక్క ఔషధం బేకరీ షాపుల్లో కానీ లేకపోతే మెడికల్ షాపుల్లో అంటే పెద్ద పెద్ద మెడికల్ షాపులో కూడా మనకి దొరుకుతుంది డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతుంది ఈ రెండు పదార్థాలతోనే మోకాళ్ళ నొప్పులను మనం తగ్గించుకోవచ్చు ఎలాగంటే ఆవాలని మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోండి ఇంతే మరి రోజు ఒక్కసారి ఎలా చేస్తారు ఏం చేస్తారంటే ఒక యాభై గ్రాములు ఆవాల చూర్ణం తీసుకోండి యాభై గ్రాముల ఆవా ఆవాల చూర్ణంలో వంద ఎంఎల్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ లేదా వంద ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వినేగర్ కలిపేసేయండి అంటే ఆవాల చూర్ణంలో వంద ఎంఎల్ వినేగర్ కలిపేసేసి రెండు కలిపి కలిపి బాగా నూరేసి పేస్ట్లా చేసేయండి చాలా పేస్ట్ అయిపోతుంది అన్నమాట ఆ విధంగా తయారైనటువంటి ఈ యొక్క పేస్ట్ని ఒక పల్చడి బట్ట మీద పట్టించేసేసి ఆ బట్టని అంటే పేస్ట్ పోసినటువంటి ఆ యొక్క బట్టని ఆ మోకాళ్ళ భాగంలో చుట్టంతా పెట్టేసేయారనమాట పెట్టేసి ఒక రెండు గంటల సేపు అలాగే ఉంచిన తర్వాత ఆ యొక్క బట్టను తొలగించేసేసి మోకాలు భాగాన్ని గోరువెచ్చని కడిగేస్తుండాలి ఇంతే రోజు ఒక్కసారి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలైతేప్పుడు ఒక్కసారి ఈ విధంగా లేపనం చేసి లేపనం చేసిన తర్వాత అంటే మోకాలు భాగంలో మనం ఆ యొక్క బట్టను పెట్టిన తర్వాత ఒక రెండు గంటలు ఆగిన తర్వాత ఆ యొక్క తొలగిస్తుండాలన్నమాట ఇలా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల మరి కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడకుండానే మరి ఈ మోకాడ నొప్పుల సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట ఆవాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా ఈ వెనెగర్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు రెండు కలవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల భాగంలో చాలా చక్కటి ప్రయోజనం చేకూరి అంటే మోకాళ్ళ నొప్పుల భాగానికి రక్త సరఫరా బాగా జరుగుతుంది అదేవిధంగా ఆ మోకాళ్ళ నొప్పుల భాగంలో రక్త సరఫరా జరగడం వల్ల చక్కటి పోషణ జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి కండరాలు అదేవిధంగా లిగమెంట్స్ అనేటువంటివి అట్లే టెండాన్సు లిగమెంట్సు కండరాలు సో ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఆ భాగంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది రక్త సరఫరా జరగడం వల్ల ఆ భాగంలో పోషణ బాగా జరుగుతుంది అందువల్ల కండ్రాల పోషణ జరిగి యాక్టివ్గా ఉంటాయి అట్లే లిగమెంట్స్ ఇలాంటివి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి వీటన్నిటికి తోడు మరి ప్రత్యేకంగా ఈ ఆవాల్లో వినేగర్లో నొప్పిని తగ్గించేటువంటి గుణాలు ఉండడం వల్ల నొప్పిని తగ్గిస్తుంది వీట అంతేకాకుండా ఈ లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థం అంటే మోకాల్లో గుజ్జు అని చెప్తుంటారు కదా ఆ గుజ్జు పదార్థం కూడా త్వరగా డ్యామేజ్ కాకుండా త్వరగా దెబ్బ తినకుండా ఉండడంతో పాటు కొద్దిలో కొద్ది శాతం ఆ ఈ పదార్థం స్టిమ్యులేట్ చేయడం వల్ల గుజ్జు ఉత్పత్తి కూడా కొంతవరకు ఈ యొక్క ఔషధం సహకరిస్తుంది చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి సులభమైనటువంటి ఈ చికిత్సా విధానాన్ని ఆవాలతో మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య చూసారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి సులభైనటువంటి ఈ యొక్క వైద్య విధానాన్ని అంటే ఆవాలతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునేటువంటి వైద్య విధానాన్ని తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల